హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో అందరూ దసరా పండుగ చాలా బాగా జరుపుకుని ఉంటారు. నేను మా ఇంట్లో దసరా పండుగ ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో మనం దసరా పండుగ అంటే అందరూ ప్రతి ఒక్కరూ చేసుకుంటారు. ఫస్ట్ అభిషేకంతో అమ్మవారి పూజ అనేది నేను స్టార్ట్ చేశాను అన్నమాట. ఈ విగ్రహం నేను దసరా కోసం అమ్మవారి కొనుక్కున్నాను అన్నమాట. సో చాలా చాలా బాగా నచ్చింది నాకు. సో అమ్మవారికి ఉదయాన్నే పసుపు, కుంకుమ, చందనంతో అభిషేకం చేసుకున్నాను. చాలా బాగుంది కదా విగ్రహము. సో అభిషేకం చేసుకుంటుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ దసరా అనగానే అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు చాలానే ఉంటాయి. సో అందుకని నా దగ్గర విగ్రహం లేదని విగ్రహం కొనుక్కున్నాను. చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది. అభిషేకం చేసుకున్న తర్వాత అమ్మవారిని నీట్గా మళ్ళీ తుడుచుకొని ఒక పళ్ళెంలో తీసుకొని ఒక తమలపాకులు అలా చుట్టూ వేసుకున్నాను అన్నమాట. అమ్మవారికి పసుపు, కుంకుమ మళ్ళీ మనం బొట్టు పెట్టుకొని తర్వాత అమ్మవారిని పూజలో పెట్టుకోవాలి. ఇవన్నీ నేను ముందు రోజే చేసేసుకున్నాను అమ్మవారి అలంకరణ అంతా. ఇది మాత్రం నేను దసరా రోజు చేశాను అమ్మవారికి అభిషేకము అదంతా కూడా. సో ఈ దసరా మనం మనకి ఎవరికి ఉండే ఇంట్రెస్ట్ని బట్టి 9 డేస్ సెలబ్రేట్ చేసుకుంటారు అమ్మవారిని పెట్టుకొని. సో నాకు కుదరక నేను ఆ రోజు మాత్రమే చేసుకున్నా. అట్లీస్ట్ 3 డేస్ అయినా మనము మహానవమి, దుర్గాష్టమి ఇప్పటి నుంచి మనం చేసుకోవచ్చు. సో అమ్మవారికి నిమ్మకాయలు పెట్టుకున్నాను నేను, పసుపు, కుంకుమ, పసుపు పోసుకొని. సో అమ్మవారికి నిమ్మకాయలు అన్నా, పసుపు, కుంకుమ అన్నా చాలా చాలా ఇష్టము. అంతా అలంకరించుకున్నా పువ్వులతో మొత్తం కూడా. చూడండి, ఇదే నేను డెకరేట్ చేసుకున్న. అమ్మవారు చాలా చక్కగా ఉన్నారు కదా. సో నేను అమ్మవారిని ముందుగానే రెడీ చేసుకొని మరుసటి రోజు దసరా రోజు వచ్చేసి మిగిలిన పూలమాల అవన్నీ కూడా అలంకరించాను. సో దసరా పండుగ అమ్మవారు అంటే పసుపు, కుంకుమ మనకి గుర్తొచ్చేది కాబట్టి అమ్మవారి ముందు పసుపు, కుంకుమ అనేది నిండుగా ఉండేటట్లు చూసుకోవాలి ఎప్పుడు కూడా. 9 డేస్ చేసుకునే వాళ్ళు అఖండ దీపం అన్నీ పెట్టుకొని కూడా చేసుకుంటారనమాట. సో చూసారు కదా, నేను ఆ రోజే చేసుకున్నాను. పసుపు కుంకుమ పెట్టుకొని అమ్మవారికి దీపారాధన చేసుకున్నాను అనమాట. తర్వాత అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని నిమ్మకాయలు అవి అన్నీ పెట్టుకున్నాను. ఈ నిమ్మకాయలు మనం పండగ అయిపోయిన తర్వాత తీసి గుమ్మానికి కానీ కట్టుకోవచ్చు. సో అమ్మవారికి ధూపం అంటే కూడా చాలా చాలా ఇష్టము. ఈ దసరాని అందరూ చాలా చక్కగా జరుపుకుంటారు. పిల్లలకి కూడా హాలిడేస్ వస్తాయి, వాళ్ళు కూడా దసరా అంటే హాలిడేస్ కోసమైనా ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. సో అందరూ కూడా చాలా చక్కగా జరుపుకుంటారు. ఒక్కొక్క ప్లేసెస్లో ఒక్కొక్క టైప్లో జరుపుకుంటారు. తెలంగాణలో బతుకమ్మలాగా చేస్తారు 9 డేస్ వాళ్ళు కూడా. సో ఈ దసరా అంటే మనకి అక్కడ కొన్ని ప్లేసెస్లో పాలపిట్టను కూడా చూస్తారు అన్నమాట. పాలపిట్టని చూడటం శుభ సూచకంగా భావిస్తారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర పక్షి అన్నమాట పాలపిట్ట. అది చాలా ఎప్పుడూ కనిపించదు, చాలా అరుదుగా కనిపిస్తుంది. సో ఈ దసరా రోజు కంపల్సరీగా అది కనిపిస్తుంది. నీలిరంగు, పసుపు ఆ కలర్స్తో మిక్స్ అయి ఉంటుందన్నమాట. పాండవులు అరణ్యవాసం కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పుడు వాళ్ళకి పాలపిట్ట కనిపించింది. సో అప్పటి నుంచి వాళ్ళకి అన్ని విజయాలే జరిగాయన్నమాట. సో అందుకని పాలపిట్టని దసరా రోజు చూడటం అనేది ఒక సాంప్రదాయంగా అందరూ భావిస్తారు. సో దాన్ని చూడటం వల్ల అన్ని విజయాలు చేకూరుతాయని నమ్ముతారన్నమాట. సో ఇప్పుడు పాలపిట్టలు అనేవి చాలా తక్కువైపోతున్నాయి. సో నమ్మకం ఉండే వాళ్ళు అడవికి వెళ్ళి మరీ చూడటం అనేది జరుగుతుందన్నమాట. దసరా రోజు అమ్మవారు ఈ 9 డేస్ కూడా మహిషాసురునితో యుద్ధం చేసి అమ్మవారు 9 డేస్ కంటిన్యూగా చేస్తుంటారు కాబట్టి అమ్మవారిని మనం శాంతిపరిచేకి ఇలాంటి కుంకుమ పూజలు, అభిషేకాలు అనేవి అమ్మవారికి చేస్తూ ఉంటారన్నమాట. సో ఇదే రోజు రావణాసురుడుపై రాముడు కూడా విజయం పొందాడనమాట. సో ఆ రోజే
దేవతకి పూజ చేసుకొని రాముడు యుద్ధం చేసి గెలిచాడనమాట. అలాగే మనము పాండవులు కూడా వాళ్ళ యొక్క ఆయుధాలని సమి చెట్టు దగ్గర పెడతారనమాట. సో ఈరోజే ఆ ఆయుధాలను కూడా తీసుకొని వాళ్ళు కూడా కౌరవులతో యుద్ధం చేసి గెలిచారని. సో అన్నీ చూసుకుంటే దసరా అంటే చెడుపై మంచి గెలవటం అనమాట. కాబట్టి ఈరోజు మనము ఎటువంటి పూజ చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని ఎటువంటి కోరిక కోరుకున్నా కూడా సో అమ్మవారు మనకి నెరవేరుస్తారు అని చెప్పి దసరా ఫెస్టివల్ అనేది చేసుకుంటారు. దీనికి స్టోరీ కూడా ఉంది. మహిషాసురుడు వచ్చేసి దేవతలందరి మీద ఎక్కువ యుద్ధం చేసి వాళ్ళని గెలిచి ఇంద్ర పదవిని చేపడతాడనమాట. సో ఇంకా అతనికి ఎదురు లేదు అనుకున్న టైంలో ఇంద్రుడికి కోపం వచ్చేసి త్రిమూర్తులతో చెప్పుకుంటాడనమాట. సో త్రిమూర్తులందరూ వాళ్ళ యొక్క కోపంలో నుంచి ఒక జ్యోతి అనేది వెలుగొస్తుంది. సో ఆ జ్యోతి అమ్మవారు. అమ్మవారే ఎందుకు వచ్చారు? అతను తపస్సు చేసి ఒక వరం పొందుతాడు. బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమంటే మరణం లేకుండా ఉండే వరం ఇవ్వమంటాడు. సో ఈ సృష్టిలో ప్రతి ఒక్కరు పుట్టిన తర్వాత చనిపోక తప్పదు, నీకు అలాంటి వరం ఇవ్వలేను, ఇంకేమన్నా కోరుకో అంటే నాకు చిన్న చిన్న వరాలు అవసరం లేదు, నాకు ఆ వరమే కావాలి, సరే మీకోసము నా దృష్టిలో ఒక ఆడది అనేది ఒక ఆబల్ల, సో అతను ఆమె చేతిలో నాకు మరణం ఇచ్చేటట్టు చూడు అని చెప్పి కోరుకుంటాడు. అంటే ఆడవాళ్ళు ఏమీ చేయలేరు, నన్ను చంపలేరు కాబట్టి అన్న ఉద్దేశంతో ఆ వరం అడుగుతాడు. సో ఆ వరాన్ని బ్రహ్మదేవుడు ఇస్తాడనమాట. అందుకే ఆ అమ్మవారు వాళ్ళ కోపం యొక్క ఒక దృష్టితో ఒక అమ్మవారు వెలుగు రూపంలో వచ్చి మహిషాసురుని 9 రోజులు యుద్ధం చేసి అతన్ని సంహరిస్తుంది. సో దేవతలందరూ కూడా అతను పెట్టిన ఇబ్బందులకి అంతా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ కూడా దసరా పండగని చేసుకుంటారు. సో అందుకనే మీరు కూడా ఎవరికి తోచినంతగా వాళ్ళు 9 డేస్ కావచ్చు, 3 డేస్ కావచ్చు, 1 డే కావచ్చు అమ్మవారికి పూజ చేసుకుంటే మనకి చాలా చాలా మంచి జరుగుతుందని దసరా ఫెస్టివల్ని చేసుకుంటారు. సో మీరు కూడా చక్కగా చేసుకున్నారని అనుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపైన కూడా చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. సో నా దసరా పండుగ ఈ రకంగా చేసుకున్నానన్నమాట, కుంకుమ పూజలు అభిషేకాలతో. ఫైనల్గా అమ్మవారికి ఈరోజు మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం పెడతాం కదా, సో దసరా రోజు మహానైవేద్యం సమర్పించాలి. నేను ఈ ప్రసాదాలన్నీ చేసుకుని అమ్మవారికి సమర్పించాను. దసరా ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది నా దసరా పండుగ. చాలా చాలా చక్కగా ఉన్నవారు అమ్మవారు కూడా. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా జరిగింది పూజ కూడా. మనకి 9 డేస్ అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు లేకపోతే శ్లోకాలు కానీ శతనామావళి సహస్రనామాలు ఏవైనా మనం చదువుకొని అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు. నేను కుంకుమ పూజ చేసుకొని అమ్మవారి అష్టోత్తరం అవన్నీ చేసుకున్నాను. సో ముందుగా గణేషుని పెట్టుకొని అక్కడ పూజ చేసుకొని తరువాత నేను అమ్మవారికి కుంకుమ పూజ అన్నీ కూడా చేసుకున్నాను. సో ఇదండి నా దసరా ఫెస్టివల్. సో అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.